సరే మరి వెనక్కి వెళ్ళిపోదామా? ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళటం వీర సైనికుడి లక్షణం కాదరా. వీర సైనికుడి గురించి మనకెందుకు? పద పుని పడకూడదు. వీడు ఎందుకు వచ్చాడు? అది జాబ్ గురించి నిన్న చెప్పింది కదా అందరా. వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో. ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందుంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడి నోట్లో కొడతా. తీసుకెళ్ళి. సార్ నేను మీ అల్లు అవ్వటానికి రాలేదు సార్. మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుదామని వచ్చాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని కాదు సార్. మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్ లో సెట్ అవ్వాలని. మీరు నన్ను ఎందుకు కోపడిందని నాకు అర్థమైంది సార్. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు నా దగ్గర లేదు సార్. ఏంటది మతి మాత్రం మర్చిపోయి. ఒక్క నిమిషం సార్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. పెట్టేసి. హలో కావాలంటే ఇప్పుడు వెళ్ళి కాఫీ షాప్ లో పెట్టండి సార్, నేను మర్చిపోతాను చూడండి. మళ్ళీ ఫోన్ చేస్తాను. పెట్టేసి బాక్సర్ చెక్ చేసుకోండి, కావాలంటే టెస్ట్ చేసుకోండి. ఫోన్ ఎంత భయం ముందు తల్లొప్పి వస్తుంది. మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఒక సిట్టింగ్ లెజెండ్ ముందు స్టాండింగ్ లో ఉన్నాను. నీకు ఒక్క మాట మాట్లాడే ఛాన్స్ ఉంది, ఆ ఒక్క మాట చెప్పేసి పెట్టేసి చెప్పు. నా మీనాక్షి తిరిగి వచ్చేసిద్రా. అవునా? ఎలా? ఏంటి ఇక్కడ సిగ్నల్స్ లేవని అక్కడికి వెళ్ళాడు సార్, అంతే. పై పక్కన కూర్చొని కై పెట్టరా, అరే అటు చూడరా. గేమ్ ఓవర్. సార్ సార్ అందుకే ఫోన్ ఎత్తున్నాను సార్, మీరే ఎత్తమన్నారు సార్. ఒక ఛాన్స్ సార్, సార్ ఒక ఛాన్స్ సార్, సార్ సార్. బా ఇందాక నెట్వర్క్ లాగ్ కట్ అయిపోయిందిరా, పాట మాత్రం భలే ఉంది బావా, పాడు బావా. రే మన షఫీగడ్ ఇంటర్ కల పెద్ద పెద్ద రాడ్లు అవి ఉన్నాయి కదా, అక్కడికి రారా సాయంత్రం నేను ఒకసారి కలవాలి. స్వామి రారా యదు వంశ సుధా బుధి చంద్ర స్వామి రారా. నేను రాను రాను రానంటే రాను. నువ్వు స్వీట్ గా స్వామిరారా స్వామిరారా అని పిలిస్తే నేను రావాలా? నేను రాను. స్వామి రారా అంటే నిన్ను పిలవట్లేదు, అదొక కీర్తన. కీర్తన ఎవరు? ఒక పాట అన్నమాట. స్టిల్ నాకు కాలింది, అతనికి తెలియాలి. ఎప్పుడు లేంది, ఎందుకు ఇంత కోపం? జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని పరువు తీస్తాడా? అల్లుడు ఫ్రెండ్ అని కూడా చూడకుండా చీక్ కొడతాడా? పెళ్లికి ముందు ఎలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకెలా ఉంటాడు? నా నోట మామయ్య అని పిలిపించుకునే అర్హతను కోల్పోయాడు. మేబీ మేబీ అన్న ఈగో హర్ట్ అయిందేమో. ఈగో బేబీ అని ఈగో లోపలే ఉంటుందేమో. నాకు చుట్టూ వైఫై లా ఉంటుంది. యూజర్ నేమ్ లక్కీ, పాస్వర్డ్ మతి. బయటపడుతున్నా చూసుకో, బాధపడకరా. నిన్ను ఆయన కంటే గొప్ప వ్యక్తి దగ్గర జాబ్ లో పెట్టిస్తాను. నన్ను నీకు వన్ డే టైం ఇస్తాను. ఆ తండ్రికి బిడ్డకు ఆ ఇంట్లో ఉండి పోతావా, లేదంటే నా ఇంటికి వచ్చి నా బిడ్డకు నన్ను తండ్రిని చేస్తావా? చాయిస్ ఇస్ యువర్స్. ఇంకా ఇంకా మ్యాటర్ కొలాప్స్. స్లో మోషన్. నాన్న మీకు లక్కీ అంటే ఇష్టం లేకపోతే నాతో చెప్పండి, అంతేగాని పిలిచి పని వాళ్ళందరి ముందు అవమానించకండి. ఫీల్ అవుతాడు నాన్న. నేను అసలు అల్లుడిని ఏమన్నానని? తన ఫ్రెండ్ ని తిడితే తన్నే తిట్టినట్టు కదా. నేను ఒకసారి చెప్పాను గుర్తుందా, మనుషులంటే విలువలేని ఒకడిని కలిశానని వాడు వీడే. పెద్ద మతి మరుపు క్యాండిడేట్ అమ్మా వీడు. జాబ్ ఇవ్వకపోతే ఇవ్వద్దు, చీప్ గా మర్చిపోతాడు మతి మరుపుని. వంకలు పెట్టకండి నాన్న. నీకు అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది. మతి మరుపు దేశానికి రారాజమ్మ వాడు, నా ఎదురుగవాడు ఉంటే నా బ్రెయిన్ డామేజ్ అయిపోద్ది. నీకు ఓకేనా? సర్లే నాన్న, మీరు హ్యాపీగా ఉండండి. అలా బ్రేకప్ అయిపోయింది, ఇంకా నా మొహం కూడా చూడ్డు. వెళ్ళిపోయాడు, నన్ను వదిలి వెళ్ళిపోయాడు. తల్లి నువ్వు ఏడవకు, రమ్మను. అయినా భూమి వాడిని భరిస్తున్నప్పుడు నేను భరించలేనేంటి? భరిస్తా. అయినా నాదే ఉందిలే, ఎల్లుండిపోయేవాడిని రేపే పోతాడి వల్ల. రమ్మను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పచ్చని చెట్లు ఏమైపోతాయో. కొన్ని రోజులు ఈ మందులు నా చేత కల్పించకండి, నా బుర్ర పనిచేయదు. ఏంటమ్మా నన్ను చూసి జాలిపడుతున్నావు? భలే ఫన్నీగా ఉంది సార్. పిలిపేరేంటి? అరే కుక్క.
ఏంటో తిడుతున్నావు? అతి ఓ నువ్వు నా కల్లుడు అవడం, ఇతను నీకు ఫ్రెండ్ అవడం ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది. థ్యాంక్ యూ సార్. అంత తిట్టా చీకొట్టా అవతలికి పోమన్నా అయినా నవ్వుతూ నా ముందుకే వచ్చా. అదేదేదో జన్మజన్మల బంధం, ఇంకా లైఫ్ లాంగ్ ఇలా. ఫోన్ ఒకటి ఇంకా లైఫ్ లాంగ్ ఇలా. ఫోన్ రే ఇది మళ్ళీ కనపడకూడదు. ఓకే పీడపోయింది. మళ్ళీ తెచ్చుకోవడానికి లేకుండా విసిరేసావా? ఇంపాసిబుల్. థ్యాంక్స్ రా. మై ప్లెజర్. ఒక డౌట్ నాకు, ఇంత మతి మార్పు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నాం ఎలా? సింపుల్ సార్, చేయడానికి ఒక పని, బతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్. నిజమే. నందనా నందనా ఇక్కడ సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించా. ఇది సర్ప్రైజ్ కాదు, షాక్. నీకెందుకో షాక్? అల్లుడు అవ్వాలి కానీ. అవరా? అయ్యాడు అయ్యాడు. ఏంటో మీకు రామ్మా? హాయ్. నువ్వు చెప్పావు జాయిన్ చేసుకున్నాను, ఆర్ యు హ్యాపీ నౌ? నేను కాదు, తను చెప్పాలి. ఆర్ యు హ్యాపీ? చాలా. చెప్పు. చెప్పనా? మీరు చాలా విషయాల హృదయం కాబట్టి మా తప్పులు మన్నించి పనిచేసే అవకాశం ఇచ్చారు. మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతం రుణపడిపోయి ఉంటాం. అరే ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు? అదే భయంతో కాదు, ఆనందంతో. బాష్పాలు రావట్లేదు కానీ కానీ నీళ్ళు తనుకుంటూ వచ్చేస్తున్నాయి. పిలవకుండా పిల్లలు ఇచ్చారు, పిలిచి పనిచ్చారు. ఆనందం, దుఃఖం, ఇలా ఆల్ ఎమోషన్ గొంతులో చెప్పి గొంతులోనే ఉన్నాయి. సరే అల్లుడు ఉంటాను. ఇద్దరు తలలు తిప్పారేంటి? మా ఇద్దరు ఫుడ్, బెడ్ బ్లడ్ చెడ్డీలు కూడా ఒకటే. ఐ మీన్ అంటే వాడి మీన్ మా ఇద్దరు బట్టలు వేరే. ఇన్సైడ్ బ్రాండ్ ఒకటే అంటున్నాను. ఏంటో జాబ్ వచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు. అవును సార్, బీపీ కూడా బాగా డౌన్ అయిపోయింది, బాగా నీరసం కూడా ఉంది, చిన్న డైలాగ్ కన్ఫ్యూజన్ కూడా ఉంది. మేము వెళ్ళారు మరి. థ్యాంక్ యూ సార్. సరేలే బయలుదేరి. ఇక ముందు డైలాగ్ ప్రాక్టీస్ చేయమని ఇంత చెప్పాలి. చిన్న రోజు నన్ను వదిలి. సరేమ్మా. గాయత్రి, మీ అమ్మ వాళ్ళు వచ్చారు చూడమ్మా. రండి రండి బావ గారు. ఫ్రీ ట్రిప్, యూరోప్, మళ్ళీ చూడలేమంటూ మధ్యలో రాకుండా చేశాడు మీ నాన్న. కూతురు డెలివరీ టైంలో ఈ ట్రిప్లు ఏంటని అంటూనే ఉన్నాను. పర్లేదమ్మా. అబ్బాబా వచ్చేసావు కదే, చూసుకుందా మనవరాల్ని. నీకు సాధించక. రండి రండి, అందరూ ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ చేసుకోండి. ఏమ్మా సంబంధం సెటిల్ అయిందని విన్నాం, మా అబ్బాయిని ఎప్పుడు చూపిస్తావు? అయ్యబ్బాయి పాపకి సిగ్గు మొగలేస్తుంది. రేపు ఎలాగో పార్సాల ఫంక్షన్ ఉంది కదా, రమ్మని పిలువు. అవును మామయ్య, లక్కీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుద్దాం. పనిలో పని, ఎంగేజ్మెంట్ గురించి కూడా మాట్లాడచ్చు. సరే. పాండ్ర గారు గారు వచ్చారా? ఆయన ఎవరు? మీ మామగారు. కొంపలు అంటుకుని ఆయన ఎందుకు వచ్చాడు? ఏమో నాకేం తెలుసు, ఏదో చెప్ప పంపిస్తే. నేను నీ తండ్రిని అని ఆయనకు తెలుసు కదా, ఎలాగో మేనేజ్ చేసేస్తాను. కాదు, నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే ఆంటీ. రండి రామ్మా. ఆంటీ లక్కీ వాళ్ళ నాన్నగారికి షుగర్ ఎక్కువైతే ఇన్సులిన్ చేయడానికి వెళ్ళాడమ్మా. ఇన్సులిన్ గా వచ్చేస్తాడు, ఏముంది కలిసి వెళ్దాం. చిచి ఒరే, నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు, వాళ్ళ నాన్న దగ్గర ఉద్యోగం చేస్తున్నావు, వాళ్ళిద్దరు వస్తే బాత్రూమ్ లో దాక్కుంటున్నావు, అసలు ఏం జరుగుతుందిరా? చెడుతో చచ్చిపోతుంటే నీ మొత్తం స్టోరీ చెప్పాలా? ఎక్కడికి? ఫోన్ అవుతుంది, ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా. బయట వాళ్ళు ఉన్నారుగా. తీసుకోండి. థాంక్స్ అమ్మా. తీసుకోమ్మా. ఆంటీ లక్కీ ఫోన్ ఇక్కడే ఉంది. మతిమరుపు పెదవా, ఏది గుర్తుండ. అల్లుడికి మతిమరుపా? ఇంజక్షన్ ఇవ్వాలన్న టెన్షన్ లో మర్చిపోయాడు అన్నాను. చాలా మేధావి, వెరీ పవర్ఫుల్. మంచి మసాలా స్మెల్ వస్తుంది, అమ్మే వండింది. సరేనమ్మా, నా మనవరాలకి రేపు బారసాల నామకరణం పెట్టుకున్నాము, మీ ఫ్యామిలీ అందరూ తప్పకుండా రావాలి. అందరూ అల్లుడిని చూడాలనుకుంటున్నారు, వస్తారుగా? సరే మేము వెళ్ళొస్తామమ్మా. మంచిదండి. పదమ్మా. వస్తానంటీ. అరే చల్లగా ఉండు తల్లి, బంగారంలా ఉన్నా, నాకో మాటిస్తావా? ఏం జరిగినా నువ్వు నా ఇంటి కోడలుగా వస్తాను అని.
ఆంటీ. అదేంటమ్మా, పెద్దవాళ్ళం మనం మాట్లాడుకుని మూడు ముళ్ళు వేయిస్తే నెల రోజుల్లో మీ ఇంట్లో కోడలుగా తిరుగుతుంది. అదే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే అవుద్దిలేమ్మా, ఉంటానమ్మా. మరి అలాగేనండి. బాయ్ ఆంటీ. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ అమ్మాయి నాకు కావాల్సిందే. తనే నా కోడలు కూతురు. నేను ఫిక్స్ అయిపోయాను. నా స్పెక్స్ మర్చిపోయాను. నువ్వు కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. కలజోడు బాగుందానా? సైట్ ఎప్పుడు వచ్చింది? నాకు సైట్ ఏమిట్రా, మతి మరిపోయా? చెల్లమా నా స్పెక్స్. నమస్కారం అండి. నాన్న, మంది యూ సర్టిఫికెట్ నాన్న. సారీ. అంటే మాది పక్కిల్ అన్నమాట. బాత్రూమ్ లో నీళ్లు రాకపోవటం వల్ల నాన్నగారు స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చారన్నమాట. చెప్పండి ఆంటీ. అవునన్నయ్య గారు, ఈయన మా వారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మాట్లాడు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? లాంగ్ టైం. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తున్నానంట కదా. ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చినట్టండి. ఇంతకీ మీ అమ్మాయి వచ్చిందా? ఇప్పుడు అర్జున్ అమ్మాయిని చూడాలా? సార్ చూసారా, సరిపోదా? మీరు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వచ్చారు. నేను వచ్చినట్టు నీకెలా తెలుసు? అది మా అమ్మా ఆంటీ చెప్పింది. నా స్పెక్స్. నమస్కారం సార్. బయలుదేరండి సార్, బయలుదేరండి. అది అన్నయ్య సార్, మిమ్మల్ని అన్నయ్య. నీ అన్నయ్య? మిమ్మల్ని అన్నయ్య. మీ బట్టలు పైన రూమ్ లో పెట్టాను. మీరు కూడా రండి రేపు ఈవినింగ్ ఫంక్షన్ కి. మేము రాకుండా ఫంక్షన్ జరుగుతుంది. మా ఇంట్లో ఫంక్షన్ కదా. అదే పాకిండాల ఫంక్షన్ కదా, వస్తాం. సరే, ఉంటానమ్మా. కట్రాయర్తో దండం పెట్టించావు, కట్టుకున్న పెళ్ళతో అన్నయ్య అనిపించావు. నీ పెళ్ళయ్యే లోపు ఇంకేం అర్థాలు జరుగుతాయో? ఆయన నేను నీకు అన్నయ్య ఏమిటే? ఆయన అలా అనుమానంగా చూస్తుంటే సీన్ పండిద్దామని అలా అనేశాను. సారీ అన్నయ్య, సారీ. చచ్చి నన్ను దింపావు, ఇప్పుడు ఏవో పాపం మా నాన్న దింపావు. అయినా రోజు పులితో చెస్ క్యారమ్స్ ఆడుకుంటున్నావు కదా, ఇప్పుడు డైరెక్ట్ గా తల తీసుకెళ్లి పెట్టడం అవసరమా? వీడు పెడితే పెట్టాడు, ఫ్యామిలీ మొత్తాన్ని పెట్టిచ్చేస్తున్నాడే. హౌ 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 అని ఇన్విటేషన్ తగ్గించి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అంకుల్, ఇక్కడ ఏం జరిగినా ఎవరేం అడిగినా సరే మీరు నవ్వుతుండాలంటే అంతద్దు. డాడీ ఇప్పుడే అడిగారు ఇంకా రాలేదా అని. మామయ్య గారు, అన్నయ్య మీరు కొంచెం అటు వెళ్ళండి. మీరు రండి మా ఇటు. హిస్ మై డాడీ. దండుపల్లి. ఓహో, పదండి. కూల్ డ్రింక్. మా ఫ్రెండ్ ఒకడికి కూల్ డ్రింక్ తాగితే పిల్లలు పొట్టలేదు. లక్కీ ఫ్యామిలీ. నమస్కారం. నమస్కారం. మీరు మాట్లాడుతూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. కమ్ ఆంటీ. అమ్మాయి తక్కువదేం కాదు, క్యూట్ బాయ్. ఎందుకు గిల్లిందో ఎల్లు. మరిది గారు, నా అల్లుడు లక్కీ. లక్కీయా? నందన కాబోయే భర్త నాకు అల్లుడు. ఏం అల్లుడైతే ఆయన ఎందుకు గిల్లింది? ఏం చేస్తాడు ఏమో. జూనియర్ సైంటిస్ట్ అండి. నువ్వు కాదు, మట్టి అది టెస్ట్. నా మసాను, నా మంట. ఈ ముందు అందరూ ఉన్నారు ఇక్కడ. అవునందరూ ఉన్నారు. ఎందుకు గిల్లా? కొంచెం దూరంగా ఉండు. ఈ నడుము ముట్టుకో. లక్కీ, అందరూ ఉన్నారు కదా, వరకుదేం. తప్పదా మరి అంత రిక్వెస్ట్ చేస్తుంటే ముందు ముద్దు పెట్టాలా? ముద్దు పెడతా. ఎవరది? నాకెందు, నేనేం చూడలేదు. వస్తున్నా. వాడిని అల్లుడు అన్నాడు, వీడు అల్లుకుంటున్నాడు. నేను వాడిని ఫాలో అవ్వాలా, వీడిని ఫాలో అవ్వాలా? ఎంత కంగారు పెట్టి వెళ్తారు రోజు. బాబు మా అందరికి చాలా బాగా నచ్చాడు. నందనకి సరైన జోడి. ఎవడు రాడు? కాబోయ్ అల్లుడికని ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా పోస్. ఏంటి బాబు, భోజనం వడ్డించుకోకుండా నిలబడ్డా? దేనికి వెయిటింగ్? ఎవరు? అదే ఎవరు? అల్లుడు ఫ్రెండ్. ఫ్రెండ్లా ఉన్నాడా?
అల్లుడులా ఉన్నాడు. అందరూ ఆయనే మీ అల్లుడు చాకలా ఉన్నాడు అనుకుంటున్నారు. ఇంతకీ అల్లుడేడి? అల్లుడు ఒక కరీపఫ్ నాకు, ఒక కరీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. తండ్రి కొడుకుల మధ్య తిండి పంపకాలు జరుగుతున్నాయి. ఇది నీకు, ఇది నాకు. ఏంటయ్యా లక్కీ? మిర్చి బజ్జి నీకు, మిర్చి బజ్జి నీకు ఇష్టం కదా. ఏంటయ్యా బాబు లక్కీ నిన్నే? నన్నే కదా? ఏ నిన్ను కాదు అనుకున్నావా? ఏమిటయ్యా నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అక్కడ? మర్చిపోయినట్టున్నాడు పాప. వాడి ఫ్లోలో వాడున్నాడు ఎడ్డోడు. ఏం మర్చిపోయినట్టున్నాడు? ఫంక్షన్ లో ఉన్నారని మర్చిపోయినట్టున్నాడు. లీవిట్ ఏంటయ్యా? అందరు చుట్టాలు వాడిని అల్లుడు అనుకుంటున్నారు. ఇంక్లూడింగ్ మీ. అదిగో ఐ హావ్ మెనీ డౌట్స్. ఇతగాని తీసుకెళ్ళి ఇతనే మా అల్లుడు అని అందరికి పరిచయం చేద్దాం. అది కాదు అంటే వాడు నేను నందన క్లోజ్ కదా, అందుకే అలా. ఇప్పుడు నేను పైకి వెళ్ళి కిందకి పంపిస్తాను చూడండి. మీరు ఉంటే అంకుల్ అది కాదు ఇప్పుడే పంపిస్తాను చూడండి. తప్పక పోరా చూడా. భలే ఉన్నాయి ఫోటో. సెల్ఫీలు బాగా దిగరా? బాగా. ఫేస్బుక్ లో పెడతావా? పెడదాం. ఒకసారి మీ మామ ఫేస్ చూడరా, మనం బుక్ అయిపోయామని అర్థమైపోతుంది. అలా మర్చిపోతేలేరా? నేను నందనతో ఏదో నవ్వుతూ మేనేజ్ చేస్తానులే, కానీ నువ్వు కిందికి వెళ్ళి మేనేజ్ చేయి. చేంజ్ లేదురా. హైఫై రా. ఒట్టి ఎందుకు ఎంచుకున్నాడు? హాయ్ దానా. హాయ్. నైస్ డ్రెస్ సార్. డిజైనర్ ఎవరు? ఐ థింక్ నందిని రెడ్డి ఆర్ బిఏ జయ. ఐ రైట్? రే చెప్పు తెగుద్ది. తినడానికి వచ్చినోడు ఒక మూల కూర్చుని తిని వెళ్ళిపో. ఆడవాళ్ల మధ్యలో వచ్చి ఎక్స్ట్రాలు చేసేందుకు జాబ్ లేకుండా చేస్తా. నమ్మవు. నేను కూడా అదే చేద్దాం అనుకున్నాను. నా షూస్ కూడా అదే బ్రాండ్. అయ్యో క్రేజీ. అవును ఇక్కడ కొంచెం హెయిర్ స్టైల్ బాగుంటుంది అది. ఈ డౌట్ ఎప్పటికి తీరేనో. మామయ్య లక్కీని చూసావా? ఏ లక్కీ? ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మీ నాన్నలోడా, నువ్వు గిల్లోడా? మీకు పిచ్చి పట్టింది. పిచ్చా? మా నాన్న చూసారా? ఏ నానే? మా నాన్నయ్యా. సరే నీ పేరు లక్కీయేనా? అవును. నిన్ను నందన పిలుస్తుంది. నన్ను పిలవలేదు సార్, మా ఫ్రెండ్ అయి ఉంటుంది. ఎక్కడికొచ్చా? పెళ్లి చేసుకుని నువ్వే కదా అక్కడ ప్రేమించింది వారిగా. రాక్షసి ప్రేమ వెళ్ళి ఎక్కడికి ఏమ్మా? చలమ్మా ఇలా రామ్మా ఒకసారి. రైట్ కూర్చో. ఏం లేదు, బావగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం, తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం. ముందు తేలాల్సినవి చాలా ఉన్నాయి, అవి తేలలేవండి. నేను వీళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను కదా, మీరు రిలాక్స్ అవ్వండి. నువ్వు చెప్పు చల్లమా. వీడు కూర్చో, సంబంధాలు మాట్లాడడం. మీరు ఆగండి అన్నయ్య. రే నేను ఉండలేనురా, ఈ పిచ్చి రక్త సంబంధాల మధ్య నేను ఉండలేను. ఐఎమ్ క్విటింగ్. బావగారు మీరు చెప్పండి పెళ్లి గురించి. పెళ్లి అయిపోతుంది, అయిపోతుంది. చేసేయండి, చేసేయండి, చూసేయండి, చూసేయండి. ఈ రోజు టైం బాగునట్లేదు, ఇంకో రోజు ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. రామ్మా. అమ్మను. అమ్మా నాన్న? అవును. ఏంటి ఆంటీ అమ్మా అనకూడదా? ఎందుకు సార్ పెద్ద నుంచి ఆగవుతారు? నువ్వు రామ్మా. అదే ఆంటీ రామ్మా. ఎప్పుడు వస్తానండి? రై సార్, ఈ కేసును ఖచ్చితంగా స్పెషల్ గా డీల్ చేయాలి రా. ఎస్ సార్.